हाई हेलो वेलकम टू माय चैनल इट्स मी वेनी सो वीडियो अच्छे चाला इंट्रेस्टिंग अननोन फैक्ट्स एंड स्ट्रेंज थिंग्स अच्छे चाला बहुत सो प्लस स्टडी टिप बोनस नीन अंड वीडियो स्टार्ट मुझे एवरते ना चैनल सब्सक्राइब करो वाल कंपलसरी ना चैनल सब्सक्राइब चेसी पक्कन बेल आइकॉन ने ऑल पे लाइक अंड शेयर एंकं चाला मोटिवेशन अंड सपोर्ट लेट्स गेट स्टार्टेड एंटे असल मन टॉपिक ఐఫోన్స్ ఎందుకు అంత ఖరీదుగా ఉంటాయి ఎందుకు అంత కాస్ట్లీ అండ్ ఆ కెమెరాని ఐఫోన్ కెమెరాని చేయడానికి ఎంతమంది ఇంజనీర్స్ పనిచేశారో కూడా నేను చెప్తాను అండ్ సో ఫ్యాక్ట్ నెంబర్ వన్ అయితే స్టార్ట్ చేస్తాం 1969లో అమెరికాలో జిమ్ సులివాన్ అనే అతను ఉన్నాడనమాట ఆయన ఒక డిఫరెంట్ సాంగ్ని కంపోజ్ చేశాడు ఎంత డిఫరెంట్ అంటే ఆ రోడ్స్ గురించి అండ్ హైవేస్ స్పేస్ అండ్ స్టార్స్ దీని గురించి కంపోజ్ చేశాడనమాట ఆ కంపోజ్ చేసిన పాటని ఆ కంపోజ్ చేసిన 6 సంవత్సరాల తర్వాత అంటే 6 ఇయర్స్ ఆఫ్టర్ అతను కనిపించకుండా పోయాడు ఎలా అయితే ఆ పాటని కంపోజ్ చేశాడో అలాగే అతను కూడా కనిపించకుండా పోయాడు ఇక్కడ కోయిన్సిడెంట్ థింక్ ఏంటంటే ఆ పాట పేరు యుఎఫ్ఓ తెలుసు కదా యుఎఫ్ఓ ఓకే ఫ్యాక్ట్ నెంబర్ 2 మీకు మీరు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్టోపస్ని విను పేర్లు అయితే వినుంటారు కానీ ఈ బ్లూ రింగ్ కూడా ఆక్టోపస్ చాలా పాయిజనస్ అన్నమాట చాలా చాలా పాయిజనస్ ఎంత పాయిజనస్ అంటే రోజుకి 26 మందిని చంపేస్తుంది 17 నిమిషాలు వెంటిలేటర్ అందకపోతే మీరు పైలోకానికి వెళ్ళాల్సింది ఓకే ఫ్యాక్ట్ నెంబర్ 2 అయిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ 3 పెన్సిల్ లిడ్ మీ కాడ ఉందా అయితే మీరు ధనవంతుడు ఎందుకంటే డైమండ్ని అండ్ పెన్సిల్ లిడ్ని సేమ్ మెటీరియల్తో చేశారనమాట ఎలా అయితే లావా పేలినప్పుడు దాంట్లో వచ్చే రా కార్బన్ని డైమండ్లో వాడతారు అలాగే ఆ డైమండ్స్ అయిపోయాక దాంట్లో ఉండే వేస్ట్ పార్టికల్స్ పెన్సిల్లో వాడతారనమాట అండ్ పెన్సిల్లో వాడతారు ఎప్పుడు మీరు ఇంకా పెన్సిల్ లిడ్ని వేసుకొని వెళ్ళి దీన్ని కరగ పెట్టేసి డైమండ్ చేయడానికి ఇదైతే 100% ఇంపాసిబుల్ ఎందుకంటే మీ కాడ లావాలో వచ్చే వేడి దానికన్నా ఎక్కువ వేడి కావాలి మీకు డైమండ్ చేయాలంటే సో ఫ్యాక్ట్ నెంబర్ 3 అయిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఒక పాప ఉండేదన్నమాట ఆ యుఎస్ఏలో ఒక పాప క్లేవ్లాండ్లో ఉందన్నమాట ఆ అమ్మాయికి చాలా మెంటల్ స్ట్రెస్ చాలా బాగలేదు అండ్ డాక్టర్ కాడికి వెళ్ళి అమ్మాయి మెంటల్ స్టేజ్ బాగలేదంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఒక రూమ్లో అమ్మాయిని బంధించి పెట్టేశారు తర్వాత అమ్మాయిని బాగా టార్చర్ పెట్టేవాళ్ళు అండ్ ఫుడ్ అక్కడే వాటర్ అక్కడే వాష్రూమ్ అక్కడే అండ్ బాత్రూమ్ ఆల్సో అక్కడే అన్నమాట ఇక్కడ ఇలా టార్చర్ పెట్టేవాళ్ళు అమ్మాయిని ఇలా టార్చర్ పెడుతూనే ఉన్నారు తర్వాత 13 ఇయర్స్ తర్వాత అమ్మాయి బయటకు వచ్చి చూస్తే అమ్మాయి బయటని పంపించేశారు అంటే రిలీజ్ చేశారు ఆ రూమ్ నుంచి తర్వాత అమ్మాయి నడవలేకపోయింది అండ్ అమ్మాయి ముందు కన్నా అమ్మాయి మెంటల్ స్టేజ్ చాలా చాలా దెబ్బతిందనమాట సో ఎందుకుంటారో ఇలాంటి టార్చర్ పెట్టే పేరెంట్స్ సో మన తప్పు పడ్డానికి లేదు ఓకే ఫ్యాక్ట్ నెంబర్ 4 అయితే అయిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ 5 నార్త్ నావీబియాలో ఒక ట్రైబ్ ఉంది ఆ ట్రైబ్ పేరు హింబా ట్రైబ్ ఆ హింబా ట్రైబ్లో అందరికి అంటే ఆఫ్రికా ఖండంలోనే అందగత్తెలుగా భావిస్తారనమాట ఆ హింబా ట్రైబ్లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అసలు స్నానం చేయకుండా అండ్ అసలు స్నానం చేయరు అండ్ చేతుల్ని కూడా వాటర్తో కడుక్కోరనమాట అయితే ఇంత అందాన్ని ఎలా పాటిస్తారంటే వాళ్ళకి ఒక హెర్బల్ లిక్విడ్ స్మోక్ అనేది ఉంటుందన్నమాట హెర్బల్ స్మోక్ లిక్విడ్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు దానివల్ల చాలా అందగత్తెలు అందంగా ఉంటారు ఏమో వాళ్ళ తడిస్తే తడుచుండొచ్చేమో మనకైతే తెలియదు కానీ వాళ్ళ అందాన్ని పెంచుకోవడానికి హెర్బల్ స్మోక్ లిక్విడ్ని అయితే వాళ్ళైతే వాడతారు ఇదే వాళ్ళనమాట సీక్రెట్ అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 6 చీమలకి కొన్ని అలవాటు ఉంది ఎలాంటి అలవాటు అంటే ఇప్పుడు చనిపోతే ఆ వేస్ట్ ఒక చీమ చనిపోతే ఆ వేస్ట్ పార్టికల్ అంతా బయటపడేస్తుంది అన్నమాట బయటపడేస్తుంది ఆ వేస్ట్ పార్టికల్ ఈ అడ్వాంటేజ్ని ఇంకో బగ్ అడ్వాంటేజ్గా తీసుకొని ఆ బగ్ పేరు అకాన్థాపిక్స్ పిటాక్స్ అనే బగ్ అన్నమాట ఇది ఎంత అడ్వాంటేజ్ తీసుకుందంటే ఆ చీమల కాలనీకి వెళ్ళి ఆ చీమల్ని చంపేస్తుంది కొన్ని చీమల్ని చంపేసి దాన్ని బాడీ మీద అతికించుకొని ఈ చీమ ఇంకా బతికుండే చీమలు ఏమంటాయంటే అయ్యో మన గ్రూప్ అంతా చనిపోయింది ఇప్పుడు మనం బయటపడేయాలని ఇవి థింక్ చేసి అకాన్థిస్ పిథాక్స్ బర్డ్ బక్కడికి వెళ్ళి ఇలాగ రావడం చావడం అలా చేస్తుందన్నమాట చాలా ఐడియా పురుగులకి కూడా
సో ఫ్యాక్ట్ నెంబర్ 7 మీకు ఇది చాలా చాలా షాకింగ్ ఫ్యాక్ట్ అండ్ చాలా స్ట్రేంజ్ ఫ్యాక్ట్ అన్నమాట. 1975 యుఎస్ఏ క్లేవ్లాండ్ సిటీలో అనుకోకుండా ఒక షాప్ కీపర్ చనిపోయాడు. షాప్ కీపర్ చనిపోతే ఏమీ అనుకోదండి. అసలు ఏం జరిగిందంటే షాప్ కీపర్ ముందే చనిపోయాడు, తర్వాత దొంగ వచ్చాడనమాట. దొంగ అంటే ఆ షాప్లో షాప్ కీపర్ ముందే చనిపోయాడు. అండ్ ఆ షాప్ కీపర్ చనిపోయి ఆఫ్టర్ 5 మినిట్స్ ఆ దొంగ అయినా వచ్చాడు. ఇంకా ఈయన పడుకున్నాడేమో అనుకొని ఈ దొంగతనం చేసి ఆ షాప్లో వెళ్ళిపోయాడు. సో పోలీసులు సీసీటీవీ ఫోటేజ్ని చూసి ఇతనే చంపాడని 42 సంవత్సరాలు జైలు శిక్ష పడిందనమాట. 42 ఇయర్స్ తర్వాత యుఎస్ఏ కోర్ట్ ఇతను దోషి కాదు నిర్దోషి అని ఇచ్చింది. ఇంకా ఆ లాయర్ గమ్మునే ఉంటాడా, ఇంకా ఏదో ఒకటి ఇవ్వాలని 26 క్రోర్స్ అతనికి బహుమానంగా ఇచ్చారనమాట. ఎంతైనా 1975లో అరెస్ట్ అయ్యాడు అండ్ మే 25, 1975లో అరెస్ట్ అయ్యాడు అండ్ 2017లో రిలీజ్ అయ్యాడు. దీనికి 26 క్రోర్స్ బహుమతిగా ఇచ్చారు. అంటే కోర్ట్స్ తప్పు చేశారనుకుంటాను. సో ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇప్పుడు ఐఫోన్స్ గురించి నేను చెప్పాను కదా. ఐఫోన్స్ ఎందుకు అంత కాస్ట్లీ అంటే దాని ఫోన్ స్క్రీన్ అండ్ దాని క్వాలిటీ ఎలా అంటే, ఆండ్రాయిడ్ మొబైల్స్లో లైటింగ్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మన ఐస్కి అయితే ప్రాబ్లం డెఫినెట్గా వస్తుంది. ఐస్ కొంచెం బాగా కనిపించకుండా ఉంటాయి. సో ఇక్కడ ఈ ఐఫోన్లో అయితే ఐస్కి ఎటువంటి ప్రాబ్లం అసలు ఉండదు అనమాట. సో రీజన్ నెంబర్ 2 ఏంటంటే దాని కెమెరాస్కి, ఆ కెమెరా తయారు చేయడానికి 800 ఇంజనీయర్స్ అనమాట, 800 ఇంజనీయర్స్ పనిచేశారనమాట ఆ కెమెరాస్ని తయారు చేయడానికి. అండ్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఒక కంపెనీ ప్రొసీజర్ని తయారు చేసి ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్స్కి అమ్ముతుంది. కానీ ఐఫోన్ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ప్రొసీజర్ని వాళ్ళే చేసుకుంటారు, కెమెరాని వాళ్ళే చేసుకుంటారు. ప్రొసీజర్ అంటే ఫోన్ స్క్రీన్ అంతా తీసేస్తే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ని వాళ్ళే తయారు చేస్తారన్నమాట. ఇది ఐఫోన్కి సంబంధించింది. అండ్ మీకేం చెప్పాలంటే ఐఫోన్ అసలు హ్యాక్ అవ్వదు ఫ్రెండ్స్, అసలు హ్యాకే అవ్వదు. ఒకవేళ హ్యాక్ చేయాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అందుకే సెలబ్రిటీస్ ఎక్కువగా ఐఫోన్స్నే వాడతారు. ఆండ్రాయిడ్ మొబైల్స్ అండ్ శాంసంగ్ అలాగే లెనోవో ఇలాంటివి అయితే చాలా హ్యాక్ అవుతూ ఉంటాయి. సో అందుకనే సెలబ్రిటీస్ ఐఫోన్స్నే వాడతారనమాట, ఆండ్రాయిడ్ మొబైల్స్ని అసలు వాడు. సో నేనైతే లాస్ట్లో ఫ్యాక్ట్ నెంబర్ 10 అయితే కంపల్సరీగా స్టడీ గురించి అండ్ స్కూల్ గురించి అయితే నేను చెప్తాను. ఏదైతే ద మోంటరీ స్కూల్ ఇన్ లక్నో, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్కూల్, చాలా పెద్ద స్కూల్ అనమాట. లక్నోలోని చాలా లార్జెస్ట్ స్కూల్ ఏంటంటే మోంటీసరీ స్కూల్ అనమాట. దాంట్లో more than 32,000 students ఉన్నారు, 32,000 students ఉన్నారనమాట. అండ్ లాస్ట్ స్టడీ టిప్ ఏంటంటే, ఇప్పుడు మీరు చదువుతుంటే దాన్ని బట్టి పట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ బట్టి అయితే పట్టద్దండి. నేను నిన్న వర్బల్ అండ్ విజువల్ మెమరీ చెప్పాను, దీంట్లో విజువల్ మెమరీ చాలా పడితే మీ ఓన్గా మీరు ఎగ్జామ్ రాయగలరు. అండ్ ఈరోజు టిప్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఏమైనా అర్థం కాలేదనుకోండి, ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీ సిస్టర్కైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు స్టూడెంట్గా కాకుండా ఒక టీచర్లా చదవండి, ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ వాళ్ళు అవైలబుల్గా లేరంటే మీ అద్దం ముందర మీరే కూర్చొని మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. దీనివల్ల మీకు ఒక టీచర్గా చాలా ఆన్సర్స్ అయితే దొరుకుతాయి, దీనికి ఎలా ఆన్సర్ చేయాలో కూడా దొరుకుతుంది అన్నమాట. ఒకవేళ సిస్టర్స్ అవైలబుల్గా లేకపోతే డాల్ అంటే బొమ్మకు చెప్పండి, అది మనిషి అనుకుని బొమ్మకు చెప్పండి, లేకపోతే అద్దం ముందు కూర్చోండి, మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకొని చదవండి. దీనివల్ల మీ మెమరీలో అయితే ఈ క్వశ్చన్ చాలా చాలా అర్థమైపోతుంది. ఈ క్వశ్చన్ ఎలాంటిది, దేని నుంచి వచ్చింది, సైన్స్ ఆర్ సోషల్, దీని గురించి ఇలాగైతే అర్థమైపోతుంది. సో ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ గ్రే కలర్లో ఉండే లైట్ బటన్ని బ్లూ కలర్లో మార్చి నాకు చాలా ఎనర్జీ ఇవ్వండి. అండ్ సో చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ.